రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప గారు నిన్న మాట్లాడుతూ ఆయన అంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు లోకేష్ దొంగ అంటా ఉన్నారు. అంటే ఆయన ఉద్దేశం అనుకుంటాను అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రోజు వేదిక మీద మాట్లాడింది రెండే రెండు మాటలు మాట్లాడారు. ఒకటి అకౌంటబిలిటీ గురించి మాట్లాడారు, రెండు పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటూ పూర్తిగా ఫెయిల్ అయిన లోకేష్ గారి గురించి, స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేకపోయిన లోకేష్ గారి గురించి మాట్లాడారు తప్ప ఒక ముఖ్యమంత్రిని దొంగ అని మాట్లాడలేదు. మాట్లాడవలసి వస్తే ఖచ్చితంగా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో ఈ జిల్లాలో దొంగల్లాగా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇసుకని మట్టిని దోపిడీ చేసుకుంటూ ఉన్నారు ఎక్కడికక్కడ. కానీ ఆయన అయితే మటుకు మాట్లాడిన ఆ రెండు మాటలే. ఇక ఇంకో మాట చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు, జనమే రాలేదని. ఈ జనం వచ్చారో లేదో ప్రపంచానికే తెలుసు. భారతదేశంలోనే ఇంత పెద్ద కవాతు ఎప్పుడూ జరగలేదు. 18 కిలోమీటర్ల పొడుగున కొవ్వూరు నుంచి అటు మళ్ళా నిడదవలేపు లెక్క వేయకుండా కొవ్వూరు నుంచి విజ్జేశ్వరం, విజ్జేశ్వరం నుంచి సరద్దర్ కాటన్ బ్యారేజ్ మీదుగా ఇరిగేషన్ ఆఫీసు దగ్గర మీటింగ్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి ఇంచుమించి దాదాపు రైల్వే స్టేషన్ దాకా 18 కిలోమీటర్ల వరకు ఒకరినొకరిని అంటుకుని జనం ఉండి సుమారు 10 లక్షల పైన ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పూర్తిగా అంచనా తెలియక 10 లక్షలని చెప్పడం జరిగింది, కానీ 10 లక్షల పైనే ఉన్నారు. అంత జనం ఇప్పటికొచ్చి నవ్వర్ నెవర్ ఏ రోజు కూడా, నేను 30 సంవత్సరాల రాజకీయంలో ఏ రోజు కూడా ఇంతమంది జనం వాలంటీర్గా వాళ్ళంతట వాళ్ళు, మేము అనేక చోట్లకి బస్సులు పంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరైతే రాలేకపోయారో కొంతమంది అయితే బస్సులు ఎక్కడం జరిగింది, తప్పితే మిగిలిన వాళ్ళంతా వాలంటీర్గా వాళ్ళంతట వాళ్ళు వచ్చినటువంటి సభ, ఏకైక సభ ఇది. అటువంటి సభకు జనం రాలేదంటే అధికారంతో వీళ్ళకి కళ్ళు కనపట్టలేదో, ఒకసారి వెళ్ళి ఎక్కడైనా కళ్ళు పరీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.